రేపు ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం జరగబోతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. మిత్రపక్షాలతో సమన్వయంపై కూడా మీటింగ్లో ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. టికెట్స్ ఎవరికి వచ్చినా కూడా అర్థం చేసుకుని పార్టీ కోసం పనిచేసేలా క్యాడర్కు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయబోతుంది. రేపు ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం జరగబోతోంది. సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. మిత్రపక్షాలతో సమన్వయంపై కూడా మీటింగ్లో ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. టికెట్స్ ఎవరికి వచ్చినా కూడా అర్థం చేసుకుని పార్టీ కోసం పనిచేసేలా క్యాడర్కు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయబోతుంది. రేపు జరగబోయే ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సమావేశంలో వాళ్ళు ఎటువంటి వాటిపై ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉందనుకోవచ్చు? ముఖ్య నాయకుల పదాధికారుల సమావేశం అయితే జరగబోతా ఉంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పాల్గొనబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు, పొత్తులు, సీట్లు సంబంధించి కూడా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. సో చాలా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరి కోఆర్డినేషన్ లేదనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది కూటమి సభ్యుల మధ్య. ఈ నేపథ్యంలో కూటమి సభ్యులతో కూడా పూర్తి స్థాయిలో సమయాన్ని పరుచుకొని ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా దీంట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఖరారైన నేపథ్యంలో ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు, అంటే దాదాపుగా 42 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఈ విధంగా వ్యవహరించాలి, వారికి సంబంధించిన ఎట్లా కోఆర్డినేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఇంకా 2-3 స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు జరగాలి, కొన్ని స్థానాలు కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఆ స్థానాలకు సంబంధించి కూడా ఖరారు చేసే అంశాన్ని కూడా రేపు పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరొకవైపు బీజేపీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో, మొదటి నుంచి ఉన్న బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు గానీ, సోమ్ వీర్రాజు గానీ, విష్ణువర్ధన్ రెడ్డి, వీరు ముగ్గురు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. వీరు ముగ్గురు కూడా స్థానాలు ఆశించారు, కానీ ముగ్గురికి కూడా ఎక్కడ స్థానాలు వస్తున్న పరిస్థితి కనిపించలేదు. రాజమండ్రి పార్లమెంటు ని, విశాఖపట్నం పార్లమెంట్ ని జీవీఎల్ నరసింహారావు, సోమ్ వీర్రాజు ఆశించారు. వారిద్దరికైతే టికెట్లు దక్కని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సోమవీర్రాజు సంబంధించి అనపర్తి నుంచి పోటీ చేయించాలని చెప్పి కూడా బీజేపీ ఆశిస్తుంది, కానీ ఆయన మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇష్టంగా చూపెట్టలేదు. సో ఈ నేపథ్యంలో ఇటువంటి విభేదాలు, ఆందోళన జరుగుతున్న సమయంలో బీజేపీకి సంబంధించి రేపు జరగబోతున్న సమావేశం చాలా కీలకంగా మారిపోతా ఉంది. ఎవరు ఎటువంటి అంశాలను వ్యక్తపరుస్తారు, ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దానికి సంబంధించి కూడా కోఆర్డినేషన్ చేయబోతున్నారు. 26 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం, అంటే ముఖ్యంగా ఎవరైతే ఈ పదాధికారులు ఉంటారో మొత్తం దాదాపుగా 45 మందితో ఈ సమావేశం అయితే జరగబోతా ఉంది. సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జి శివప్రకాష్ జీ, అలాగే ఎన్నికల కోసం ఇటీవల నిర్వహించిన అరుణ్ సింగ్ తో పాటు పలువురు వ్యక్తులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. Right, thank you, Shiva.